మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్క్లో వారికి 10% స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. ప్రభుత్వం 10 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. 9,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకి అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ అంటేనే భయపడే రోజులు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు సినిమా కవులు రాసిన పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి నుంచి మన రాష్ట్రంలోని ఆడబిడ్డల నోట ఈరోజు ఒకటే మాట వినబడుతున్నది, ఒక కేసీఆర్ కిట్టు ఒక ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు 30% నుంచి 56% ప్రసూతులు పెరిగినాయి అంటే సర్కారు వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు మాత్రమే కాదు, 100% టీకాలు అందుతూ ఉన్నాయి. కానీ దానికంటే ముఖ్యంగా ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గినాయి. తెలంగాణలో భారతదేశం కంటే అత్యల్పంగా, ఈరోజు భారతదేశ సగటు కంటే అత్యల్పంగా తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గించగలిగినామంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద మన సోదరి మనల్లో ఒక విశ్వాసాన్ని నింపడమే దానికి ప్రధానమైన కారణమని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కేసీఆర్ కిట్ అనేది ఇప్పటికే 11 లక్షల కిట్లు అందజేయడం జరిగింది. బ్రహ్మాండమైన ఈ కిట్ వల్ల బ్రహ్మాండంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగడం, టీకాలు 100% పడడం, దాంతోపాటు ఈ మాతా శిశు మరణాలు తగ్గడం, ఇవన్నింటి వల్ల మహిళల అదేవిధంగా శిశువుల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇది మాత్రమే కాదు, ఆ కేసీఆర్ కిట్లో ఈరోజు బంజారా హిల్స్లో ఉండే సంపన్నులు, డబ్బున్న వాళ్ళు, వాళ్ళు ఏ సబ్బులు వాడతారో, ఏ పౌడర్ వాడతారో, ఏ షాంపూ వాడతారో, మన పటాన్ చెరువులో ఉండే ఒక గల్లీలో ఉండే ఒక బస్తీలో ఉండే ఆడపిల్లలకు, ఆ చిన్నపిల్లలకు కూడా అట్లాంటి పౌడరు, అట్లాంటి సబ్బు, అట్లాంటి షాంపూయే అందిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండే ఆయన మనవడు మనమరాలు ఏ సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారో అదే సన్నబియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా అక్కడ పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం పెడుతున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఇక్కడ మా ఎదురుగా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మైనారిటీ అమ్మాయిలు ఉన్నారు. మైనారిటీ అమ్మాయిల్లో కూడా ఈరోజు 18% ఒకనాడు స్కూళ్ళల్లో వాళ్ళ దాఖలుంటే ఈరోజు అది పెరిగి 42% చేరింది. అంటే మైనారిటీ అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలే దానికి కారణమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద, ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి సరిపడ బట్టలు, పుస్తకాలు, భోజనం, బూట్లతో సహా అన్నీ ప్రభుత్వమే సమకూర్చి రాష్ట్ర వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడపిల్లల చదువుకు కూడా పెద్దపీట వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, ఇందాక మైపాల్రెడ్డి అన్న చెప్పడం జరిగింది, ఒకనాడు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, ZPTCలు ఎండాకాలం వచ్చిందంటే ఊర్లకు పోయే పరిస్థితి లేదు, మంచినీళ్ళ కోసం తన్లాట, మంచినీళ్ళ కోసం కొట్లాట, ఆడబిడ్డలైతే బిందెత్తుకొని కుండ ఎత్తుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిన పరిస్థితి. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల ప్రతిపాదన ఏర్పడిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అస్తిత్వం, సాంస్కృతి, భాష, పరిరక్షణ లాంటి వాటితో పాటు ముఖ్యమైనవి నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండానే అన్నారు. మేమేం చేసినా కూడా ప్రజలకు తెలుసు, పేగులు దిగేదాకా ఈ పక్కన వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో, బయట ఎట్లా కొట్లాడినరో, ఎన్ని లాటరీ దెబ్బలు తినరో, ఎన్ని జైళ్ళకు పోయినరో, నిన్న మొన్నటి దాకా అధ్యక్ష నిన్న మొన్నటి దాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు, చాలామంది మినిస్టర్లు. అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం, తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే ఇంకోటి మేము చేసే పనులు మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్. వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష, సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం, ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం. మాకేం చేత కాదు, లేకపోతే మాకు సభ్యులు లేక కాదు, లేకపోతే శక్తి లేక కాదు, మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి, మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి
ప్రజలు వాళ్ళు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు. ఉద్యోగాలు తెలంగాణ, ఉద్యోగం తెలంగాణకు రాదు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి, తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసమో ఇంకో దానికోసం పదవులు మూసారు. ఫ్యాక్ట్ అది, చరిత్ర, చరిత్ర చెప్పిన సత్యం. అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది. మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ. ఎంత వైభవంగా మా శ్రీనివాస యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో, మా హైదరాబాద్ నగర నాయకులు మా దానం నాగేంద్ర వీళ్ళంతా శాసనసభ్యులంతా వచ్చి సార్ పది కాదు 15 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి, అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి, ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు, తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండుగలు ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట అనే దిక్పు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అలా అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజప్తగా, వాటిని రక్షించుకున్నాం. రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే ప్రత్యేకమైన ఘట్టమని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడుతూ 1969 ఉద్యమంలో తాను కూడా లాఠీ దెబ్బలు తిన్నానన్నారు. ఉమ్మడి ఏపీలో అంతులేని వివక్ష జరిగిందన్నారు. మేమేం చేసినా కూడా ప్రజలకు తెలుసు. పేగులు దిగేదాకా ఈ పక్కన వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో, బయట ఎట్లా కొట్లాడినరో, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో, ఎన్ని జైళ్ళకు పోయినరో. నిన్న మొన్నటి దాకా అధ్యక్ష, నిన్న మొన్నటి దాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు, చాలామంది మినిస్టర్లు. అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం. తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే ఇంకోటి, మేము చేసే పనులు మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్. వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష. సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం, ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం. మాకేం చేతగా కాదు, లేకపోతే మాకు సభ్యులు లేక కాదు, లేకపోతే శక్తి లేక కాదు. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి, మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి, ప్రజలు వాళ్ళు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు. ఉద్యోగాలు తెలంగాణ, ఉద్యోగం తెలంగాణకు రాదు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి, తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసమో ఇంకో దానికోసం పదవులు మూసారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎక్కడ 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 ఎక్కడ
రాష్ట్రంలో సాధ్యం కాని అన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు సాధ్యాలు సుసాధ్యమని అసాధ్యం అనేది సుసాధ్యం అనేది ఇస్తారు. చాలా మంది అన్నారు ఈ ఉద్యోగాలు ఎక్కడ చేస్తారు, ఈ పెన్షన్ ఇస్తారు, రైతు బంధు ఏం చేస్తారు, అనేక సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు కేసీఆర్ అంటే ఇవాళ కేసు చూసినటువంటి ఘనత ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సమితి. అది ఆ ఘనత అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చే సాధ్యం అనేది ఇవాళ నిరూపిస్తుంది. నిరుద్యోగ యువతకు 90,000 పై తీరుకు ఇవాళ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి వారందరికీ మా యువతీ యువకులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా. అలాగే 57 ఏళ్లకే ఇవాళ పెన్షన్లు కూడా సాధ్యమనేది సార్ చెప్పుని చేసి చూపిస్తాడు. అలాగే గతంలో ఇవాళ పల్లె వాతావరణంలో సామూహికంగా హౌస్ సైట్ దొరకలేవు, ఎవరికి వారికే దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో 3 లక్షల ఇల్లు నిర్మాణానికి వారికి మేము ధన్యవాదం చెప్తున్నాం. మా హుస్నాబాద్ కాన్స్టిట్యూన్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, వారందరికీ ఇవాళ ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము సంబరంగా జరుపుకుంటాను. ఆ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఆకుల రైత చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ అనిత గారు, మా సర్పంచులు, ఎంపీడీసీలు, గౌరవ పార్టీ ప్రెసిడెంట్ అన్వర్ గారు, వెంకటరామరెడ్డి గారు, అసలు ఏఎంసీ చైర్మన్ అశోక్ గారు, మా మాజీ వైస్ చైర్మన్ వీరన్న యాదవ్ గారు, వీరందరూ అనేక మంది ముఖ్య కార్యకర్తలతో ఈ సంబరాలు నిర్ణయించుకున్నాను. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ గవర్నమెంట్ అనే సాధ్యం అనేది ఈ సందర్భంగా నేను పక్కా నుంచి చెప్తాను. తప్పకుండా మీరు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు, దివ్యాంగులకు మండల ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. ఎవరిచ్చారు? కేటీఆర్ ఇచ్చారా? బండి చేయడం వల్ల నీకేమనిపిస్తుంది? మంచిగానే ఉందా? మళ్ళీ వేయడం మంచిదంటావా? తెలంగాణ వచ్చినాక మా దివ్యాంగులకు వెలుగు వచ్చినది. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ మధ్యన మా దివ్యాంగులకు ఎలాంటి ముందు చూపు లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా ఎందుకు దయదర్చి మాకు బండ్లు కానీ ఇటు కానీ మేము ఊళ్ళో తిరగడానికి మేము ఒక ఏదైనా తొంద చేసుకోవడానికి ఏమి ఇచ్చిందమ్మా మీకు? స్కూటీ ఇచ్చాడా? స్కూటీ మంచిగా నడుపుతావా? మరి మంచిదేనా? నా పేరు కార్తీక్ గట్టే. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికి వందనాలు. నాకు బండి చేయడానికి ఆనందంగా ఉన్నది. కేటీఆర్ కేసీఆర్కి నమస్కారాలు. సంతోషం. ఓకే అన్నయ్య, సెలవు. Thank you.
సంతోషం బంధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మరి కేసీఆర్ గారు ఎప్పటికీ రుణవారి ఉంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు జన్మదినం వచ్చిందంటే మా స్థాయిలో మేము పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, మంత్రులు ఉంటారు, చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు, కంపెనీలు వాళ్ళు పేపర్లలో యాడ్ ఇస్తారు, ఓటింగ్లు పెడతారు. ఒక్క పేపర్లో యాడ్ ఇస్తే 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక్క పేపర్లో యాడ్ ఇస్తే 50 లక్షల రూపాయలు. అట్లాంటి 10-10 పేపర్లు ఇస్తారు. టీవీలలో యాడ్ ఇస్తే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. మనం చూస్తుంటాం పెద్ద పెద్ద పట్టణాలలో ఓటింగ్లు పెడతారు, మీద బిల్డింగ్ల మీద పెద్ద పెద్దగా ఉంటాయి. వాటికి అన్నిటికి కూడా స్వస్తి చెప్పి గౌరవ మంత్రి గారు చాలా గొప్ప ఆలోచన ఇది. మనం ఇవాళ 15 బండ్లు వచ్చినాయంటే ఒక్కొక్క బండి 125,000 రూపాయలు. గతంలో 9-10 మందికి వచ్చినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల సంఘాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మండల విశ్వబ్రాహ్మణ కమిటీ అధ్యక్షులు సద్గుణచారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. పిలుపు మేరకు ఈ రోజున కేటాయించినటువంటి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వబ్రాహ్మణులను గుర్తించకపోవడం చాలా బాధాకరం. దీనికి బాధించి మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ప్రతి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి నుండి జనం, అంటే మా వాళ్ళు నాయకులు అంతా సమావేశమై ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులోని అంశాలు ఏవైతే ఉన్నాయో 9 విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు, 2022-23 బడ్జెట్లో 2,000 రూపాయలు కేటాయించాలని ఒక డిమాండు, వడ్రంగి పనులు చేసేవారికి అటవీ శాఖ అధికారుల నుంచి రక్షణ, 4వది ఆధునీకరణలో భాగంగా యంత్రాలు ప్రభావితం చేసి కుల వృత్తులు ఆదరణ లేకుండా పోయింది కాబట్టి, 5 రాజకీయ అవకాశాలు కల్పించాలి, రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున 5 ఎమ్మెల్యే స్థానాలు కూడా కేటాయించాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కుప్పల బాధితులకు కేటాయించినటువంటి 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని, దానికి విశ్వబ్రాహ్మణ పురోహిత దేవాలయాలు పురోహితులుగా నియమించాలని, విశ్వబ్రాహ్మణ మహిళా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి చూపించాలని, వృత్తుల ద్వారా గ్రామీణ వ్యవస్థలో మా కులాలకు ఇతర కులాలకు ప్రతి వృత్తిపరంగా పరస్పర జీవనం ఉండే విధంగా గ్లోబలైజేషన్ కారణంగా వృత్తులను కోల్పోయినాం కాబట్టి వారికి కూడా అంతేకాకుండా మాకు పెట్టుబడి లేక ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను కావున ప్రభుత్వం మండల స్థాయిలో కనీసం 20 ఎకరాల పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలి, లేదా గతంలో ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక కేంద్రాలలో అయినా స్థలాలు కేటాయించాలి అని కోరుకుంటూ పై విన్నవించిన మా కోరికలను నిండు సహృదయంతో పరిష్కరిస్తానని మనసారా కోరుకుంటున్నాము. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవి నెరవేర్చడానికి కృషి చేస్తాయని మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున మా మండల స్థాయి వారందరం మేము కోరుకుంటున్నాము. విశ్వబ్రాహ్మణులారా మేల్కోండి, మేము మీరుని తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ముందుకొచ్చి రోడ్డు మీద బైఠాయించినప్పుడే మనకు ఏదన్నా డిమాండ్లు కానీ నెరవేరుతాయని ఇందు మూలంగా మనకు ఇంకా ఇంతకంటే గడ్డు కాలం వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మేల్కొనకపోతే చాలా దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తాము. దయచేసి అందరూ మేల్కొని అందరూ సంఘటితమై అందరు రావాలి, ప్రభుత్వాన్ని విన్నవించాలి, విన్నవించుకోవాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. Let's go.
కేసీఆర్ గారు